ఇంతకు మేడారం జాతర పనులు ఎందుకు మొదలు కావడం లేదు? ప్రతిపాదిత పనుల కోసం వరంగల్ జిల్లా అధికారులు పంపిన ఫైళ్లు ఎక్కడ నిలిచిపోయాయి? నిధులు ఎప్పుడు వస్తాయి? మేడారం జాతరకు సంబంధించిన పనుల ఫైల్స్ ఎక్కడెక్కడ ఆగిపోయాయో ఏబిఎన్ ఆరాతీయగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు అర్థమైంది. నీటి సరఫరాకు సంబంధించిన ఫైల్ మైనర్ ఇరిగేషన్ శాఖ దగ్గర పెండింగ్ లో ఉండగా 11 పనులకు అవసరమైన 6 కోట్లలో పైసా కూడా విడుదలించలేదు. తాగునీటి కోసం 15 పనులు చేపట్టాల్సి ఉండగా ఇందుకు 2 కోట్ల 67 లక్షలు అవసరం. దీని తాలూకు ఫైల్ ఫైనాన్స్ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తోంది. దీంతో పాటే పారిశుద్ధ్యానికి సంబంధించిన 36 కోట్ల పనుల ఫైల్ కూడా ఫైనాన్స్ మోక్షానికి నోచుకోలేదు. పంచాయతీరాజ్ శాఖ చేపట్టాల్సిన 15 పనులకు 4 కోట్ల 20 లక్షలు అవసరమవుతాయని అంచనా వేశారు. కానీ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి మాత్రం ఫైల్ను క్లియర్ చేయలేదు. దీంతో ఈ పనులు ఎప్పుడు మొదలవుతాయో ఎప్పుడు పూర్తవుతాయో చెప్పడం కష్టమైపోయింది. ఒకటి రెండు కాదు, మేడారం జాతరకు సంబంధించిన అన్ని రకాల పనులు నిధులు లేక మొదలు కాలేదు. అత్యంత సమస్యాత్మకంగా మారిన రోడ్డుకు సైతం మోక్షం రాలేదంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రోడ్డు ఆధునికీకరణకు 4 కోట్ల 41 లక్షలతో పనులు చేయాల్సి ఉండగా ఇందులో 1 టెండర్ మాత్రమే పూర్తయింది. మరో 2 టెండర్లు పిలవాల్సి ఉంది. ఆర్ఎండ్బి డివిజన్ పరిధిలో 21 కోట్లతో మొత్తం 6 పనులు చేపట్టాల్సి ఉండగా దీనికి సంబంధించిన ఫైలు సీఎం ఆఫీసులోనే ఆగిపోయింది. గుడ్డిలో మెల్ల అన్నట్టుగా విద్యుత్ శాఖ పరిధిలో 80 లక్షలతో చేపట్టనున్న 4 పనులకు టెండర్లు పిలిచే పని ప్రోగ్రెస్లో ఉంది. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ములుగు డివిజన్ పరిధిలో 5 కోట్ల 69 లక్షలతో 5 పనుల తాలూకా ఫైలు ఇటీవలే మేజర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు చేరింది. ఆర్టీసీ పరిధిలో 33 లక్షలతో 7 పనులను చేపట్టాల్సి ఉండగా ఇంతవరకు టెండర్లు పిలవలేదు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 64 లక్షలతో 11 పనులు జరగాల్సి ఉండగా ఇంకా సంబంధిత శాఖ స్పందించలేదు. పదేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి భూపాలపల్లి వరకు 202 జాతీయ రహదారిగా ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ పనులు పూర్తి చేయలేకపోయింది. జాతర ముందు హడావుడి చేయడం, కోట్లాది రూపాయలు రోడ్డు పాలు చేయడం తప్ప జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతోంది. గత జాతర సమయంలో ఈ రోడ్డుపై ప్యాచ్ వర్క్, సైడ్ బర్మ్ల కోసం 20 లక్షలు ఖర్చు చేశారు. అయినా ఇప్పటికీ ఆ రోడ్డు ప్యాచ్లతోనే ఉంది. రోడ్లకు వత్తానికి పోయటానికి ఇబ్బందిగా ఉంది. రోడ్లు శుభ్రంగా లేవు. ఆ రోడ్లు శుభ్రం చేస్తే జాతర వరకు మంచిగా జరిగితే, మంచిగా శుభ్రం అయితే జనాలకు ఏ కష్టం నిష్ఠూరం ఉండదు. ఆ తల్లి దగ్గరికి మంచిగా సంతోషంగా సంబరంగా రావాలి అందరూ. ఇక పస్రా నుంచి ఏటూర్ నగరం రహదారి విస్తరణకు 23 కోట్లతో అధికారులు గతంలో ప్రతిపాదనలు పంపారు. అయితే ధరలు విపరీతంగా పెరగడంతో ఈ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపించడం లేదు. జాతర పనులు ప్రారంభం కాకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే సీతక్క సీఎంను కలిసి ఇక్కడి సమస్యలను వివరించారు. ఇన్ని రకాల ఇబ్బందులున్నా ఈ పనులను దక్కించుకునేందుకు మాత్రం కొందరు ప్రజాప్రతినిధులు లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం.